హే గైస్, నేను మీ భద్రాని మరొకసారితో తప్పుతో మీ ముందుకు అయితే వచ్చాను. ఆడదా మాంద్రా. సో రీసెంట్గా మనం ఆడదా మాంద్రాకి సంబంధించి ఒక వీడియో అయితే తీసాము. రిజిస్ట్రేషన్ అయిపోతే విన్నింగ్ ప్రైజ్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇందులో కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో ఫస్ట్ కామెంట్ ఏంటంటే, అన్న టీమ్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు మేమైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. సో ఇప్పుడు గేమ్ అనేది ఒకరే ఆడరు కదా, రిమైనింగ్ 10 పర్సన్స్ కానీ 15 పర్సన్స్ అలా ఉంటారు కదా. సో ఇప్పుడు వాళ్ళు ఎలా ఏంటి అని చాలామంది అసలు టీమ్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు. సో ఈ వీడియో మీకు ఆడదా మాంద్రాకి సంబంధించి ఈ విషయం మీద అయితే వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనేది ఆల్రెడీ యాక్టివేషన్ చేసుకోండి. నా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీ మొబైల్కి నేరుగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇంకా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఆడదా మాంద్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ఆడదా మాంద్రా అనేది తీసుకోవడం జరిగింది. దీని ద్వారా సో దాదాపు 5 రకాల గేమ్స్కి సిటిజన్స్ అందరూ ఎవరైనా సరే 15 సంవత్సరాలు నిండిన వాళ్ళు అప్లై చేసుకొని ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతే మీ సచివాలయం పరిధిలో గేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. రాష్ట్ర స్థాయి, నియోజకవర్గం స్థాయి, ఇకపోతే జిల్లా స్థాయి. సో ఈ 3 కేటగిరీ అయితే ఉంటాయి. బాగానే ఉంది. ఇప్పుడు నేను ఒక సిటిజన్, యాజ్ ఏ గేమ్కి నేను వెళ్ళి సపోజ్ నేను ఒక క్రికెట్ గేమ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఇప్పుడు మాకు టీమ్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు? సో ఇది అందరి డౌట్. ఇదే ఎలా చేస్తారంటే, సపోజ్ మీ సచివాలయం పరిధిలో ఇప్పుడు ఒక మండలంలో మనకి ఒక 5 సచివాలయాలు ఉన్నట్లయితే, ఈ 5 సచివాలయాలకు సంబంధించి ప్రజెంట్ ఏం చేస్తారో, సచివాలయం పరిధిలో ఒక లిస్ట్ అయితే రెడీ చేస్తారు. ఎలా, ఇప్పుడు 5 సచివాలయాలకు సంబంధించి ఈ సచివాలయంలో టీం అనేది జనరేట్ కాకపోతే నెక్స్ట్ సచివాలయంలో టీం అనేది కూడా 2 మెర్జ్ చేసుకొని వీళ్ళందరినీ కలిపి వీళ్ళలో ఎవరు బెస్ట్గా ఉంటే వాళ్ళని మండలం లెవెల్లో ఆడేదానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మా ఊర్లో నేను ఒక్కడిని క్రికెట్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నా, రిమైనింగ్ పర్సన్స్ ఎవరు లేరు. సో మా నేను ఒక్కడినే అంటే నా ఒక్కనితోనే టీం అనేది కాదు, మా సచివాలయం పరిధిలో ఒక 5-6 ఊర్లు అయితే ఉంటాయి. సో ప్రతి సచివాలయంకి కొన్ని ఊర్లు అయితే ఉంటాయి. ఈ 5-6 ఊర్లలో నుంచి రిమైనింగ్ పర్సన్స్ ఎవరెవరు క్రికెట్కి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏంటి అనేది ఆ లిస్ట్ అనేది మనకి సచివాలయంలో అయితే వస్తుంది. ఆ లిస్ట్ అనేది తీసుకొని వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరితో గేమ్ అనేది పార్టిసిపేట్ చేసేదానికి అయితే ఉంటుంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మీరు నేరుగా ఒక గేమ్ అనేది పార్టిసిపేట్ చేయాలంటే డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళినా ఒకటే, వెళ్ళకుండా ఒకటే, లేదా మీ వాలంటీర్ దగ్గరికి మీరు వెళ్ళి, సపోజ్ ఇప్పుడు మన క్లస్టర్ పరిధిలో 1 ముగ్గురు ఉన్నారు, ఇంకొక 1 ముగ్గురు ఉన్నారు, ఇట్లా మన ఊర్లో మొత్తం 1 5 మంది ఉన్నారు, మేము 5 మందిని కలిసి ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకే గేమ్కి కానీ పెట్టుకున్నట్లయితే, సో మీ 5 మందికి ఒక టీమ్గా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ వేరే సచివాలయం కానీ వేరే ఊర్లో ఉన్న వాళ్ళంటే మన పరిధిలో ఉన్న వాళ్ళని, అంటే మన పంచాయతీలో ఎన్నైతే ఊర్లో అయితే ఉంటే పక్క ఊర్లో వాళ్ళని కొంతమందిని, అలా కొంతమందిని ఇలా కొంతమందిని మొత్తానికి తీసుకుని ఒక టీమ్గా అయితే చేస్తారు. సో ఈ టీం అంతా మనకి ఓకే అయిన తర్వాత గేమ్ అనేది పెడతారు. సో ఇక్కడ మీరు మీ లెవెల్ బట్టి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, ఇకపోతే నియోజకవర్గం స్థాయి, ఇట్లా 3 కేటగిరీలు అయితే ఉంటారు. సో మీ లెవెల్ బెస్ట్గా ఉంటే మీకు ప్రైజ్ అనేది అయితే ఉంటుంది. ఈ విధంగా టీం అనేది అయితే అలాట్మెంట్ చేస్తారు. ఇకపోతే మీకు రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఏంటి, అలాగే మీకు విన్నింగ్ ప్రైజ్ ఎలా ఉంటుంది అంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ.